కాదు అకర్త ఇది నువ్వు అండర్స్టాండ్ కాబట్టి వృత్తి ఉంది నువ్వు ఉన్నావు వృత్తి లేదు నువ్వు ఉంటావు అర్థం చేసుకో అలలు ఉన్నాయి సముద్రం ఉంది అలలు లేవు సముద్రం ఉంది అలలన్నీ సముద్రంలో విలీనమైపోతున్నాయి అది అలలన్నీ సముద్రంలో విలీనమైపోతున్నాయి వృత్తులన్నీ చైతన్యంలో పడిపోతున్నాయి కర్మలన్నీ జ్ఞానంలో కలిసిపోతున్నాయి సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే భగవద్గీత అర్జున సమస్తమైనటువంటి కర్మలు ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో ఈ కర్మలన్నీ కూడా చివరికి వెళ్ళి జ్ఞానంలో పడిపోతాయి ఈ జ్ఞానం ఎవరిది నీకు సంబంధించిన జ్ఞానం కనుక నీవు కర్తవి కావు నువ్వు అకర్తవి అయ్యా నువ్వు అకర్తవి అమ్మా నువ్వు అకర్తవి అని బోధిస్తుంది ఉపనిషత్తు అర్థమవుతుందా ఇప్పుడు కర్మకు ఫలితం ఉంది జ్ఞానానికి కూడా ఫలితం ఉంది కర్మకు ఫలితం ఏదొచ్చినా పరిమితమైంది అంతం కలిగింది జ్ఞానానికి ఫలితం ఉంది జ్ఞానానికి వచ్చేటువంటి ఫలితం అనంతమైంది అనంత ఫలం ఎందుకని మోక్ష ఫలం జ్ఞానానికి వచ్చేటువంటిది మోక్ష ఫలం కనుక మోక్షం ఉన్నదే మోక్షం ఉన్నది కనుక మోక్షానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉన్నదే కాబట్టి ఉన్నటువంటి మోక్షాన్ని నేను పొందాలి జ్ఞానం వస్తేనే మోక్షం పొందేందుకు అవకాశం ఉంటుంది కనుక జ్ఞానాత్ మోక్షాయితి సిద్ధం కనుక మనకు కావాల్సింది ఏమిటి ఉపనిషత్తు కాదు మనకు కావాల్సింది మోక్షం అండర్స్టాండ్ దిస్ పాయింట్ మనకు కావాల్సింది జ్ఞానం కాదు మనకు కావాల్సింది మోక్షం మరి మోక్షం ఎట్లా వస్తుంది జ్ఞానం వస్తే వస్తుంది ఇది కనెక్షన్ సంబంధ ఇప్పుడు మోక్షం ఎవరైనా ఇచ్చేసారు అనుకోండి కృష్ణుడు వచ్చి మోక్షం ఇచ్చేసాడు అనుకోండి అయిపోయింది ఇక మళ్ళీ మీరు కూర్చొని ఉపనిషత్తు తినమంటే మాకెందుకు బావా మోక్షం వచ్చేస్తుంది ఉపనిషత్తు కూడా నేనే నువ్వు కూడా నేనే చెప్పేది కూడా నేనే కనుక మనకు కావాల్సింది మోక్షం అందువల్ల నువ్వు ముముక్షు కానీ మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక జ్ఞానం కలిగితే కానీ మోక్షం వచ్చే అవకాశం లేదు కనుక ముముక్షు అయినటువంటి నీవు జిజ్ఞాసు అవుతూ ఉన్నావు జ్ఞాతం ఇచ్చ తెలుసుకోవాలి జ్ఞానం జ్ఞానం ఎట్లా వస్తుంది తెలిసిన వాడు ఇస్తే వస్తుంది కాబట్టి తెలిసిన వాడు జ్ఞానాన్ని తెలియని వాడికి ఇస్తే వస్తుంది ఆ తెలిసిన వాడు గురువు తెలియని వాడు శిష్యుడు వీళ్ళిద్దరే ఉపనిషత్తులో ఉండేది ఇంకెవరు లేరు ఇంకెవరు లేరు ఉపనిషత్తులో వీళ్ళిద్దరే ఉండరు కర్మలు చేసేవాళ్ళు ఉపనిషత్తులో లేరు కర్మకాండలో ఉండరు వేదంలో జ్ఞానకాండలో వీళ్ళిద్దరే ఉండరు గురు శిష్యులే ఉండరు కాబట్టి మోక్షమే కావాలనుకునేటువంటి వాడు శిష్యుడు అందించగలిగేటువంటి జ్ఞానం అందించగలిగేటువంటి వాడు గురువు వీళ్ళిద్దరే ఉండరు ఇంకెవరు లేరు ఓకే ఆయన అందిస్తాడు ఈయన అందుకుంటాడు ఆయన అందిస్తూ ఉండినా ఈయనకు అందకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎందుకని వాడు అర్హుడుగాడు జ్ఞానానికి అర్హుడుగాడు అర్హుడు కానంత మాత్రాన ఏం చేయాలి వాడిని అర్హుడుగా తయారు చేయాలి అర్హుడు కానటువంటి వాడిని అర్హుడుగా తయారు చేయాలి ఆ లేని అర్హతను కలిగించాలి ఆ లేని అర్హతను కలిగించేది వేదంలో కర్మకాండ అర్థమవుతుందా ఇప్పుడు ఉదాహరణకి ఓ త్రాగుబోతున్నాడు అనుకోండి వీడికి మోక్షం కావాలా లేదా చెప్పండి మోక్షం కావాలా అసలు అది అది మోక్షం అనుకునే దాంట్లో ఉండాడు అది తమాషా ఈ బంధాల నుంచి మరిచిపోవాలంటే తాగితే కానీ మరొక మార్గం లేదు కనుక ఇది మరిచిపోవడానికి వాడు తాగుతూ ఉన్నాడు బంధ విముక్తి అది వాడికి మోక్షం కావాలి అర్థమవుతుంది త్రాగడం ఎవరికి ఇష్టం లేదు తాన్ని తాగకుండా మనిషి ఉండలేడు తాగుబోతు త్రాగడం త్రాగుబోతు కూడా ఇష్టం లేదు తాన్ని తాగకుండా మాత్రం త్రాగుబోతుండలేడు అది దొంగతనం చేయడం దొంగకి ఇష్టం లేదు వాడు ఏంటి 10 రూపాయలు దొంగతనం చేస్తాను నువ్వు 100,000 రూపాయలు ఇచ్చే దొంగతనం చేయకుండా కూర్చుంటాడు దొంగతనం చేయడం దొంగకి ఇష్టం లేదు కానీ దొంగతనం చేయకుండా దొంగ ఉండలేడు ఇవన్నీ ప్రారంభాలు అందించేటువంటి పురుషార్థాలు అంతే ఇంకేమి లేదు ప్రారంభాలు అందించే పురుషార్థాలు గతంలో తెచ్చుకున్నాం
అవన్నీ గబిళల్లాగా గుండెల్ని పట్టుకొని ఉండాయి, వేలాడుతూ ఉండాయి. అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నా, త్రాగుబోతుకు జ్ఞానం కావాలా లేదా? దొంగకు జ్ఞానం కావాలా లేదా? వాడికి మోక్షం అవసరం లేదా? స్వామీజీ, త్రాగుబోతు అనేటువంటి వాడు జ్ఞానార్జనకి అర్హుడు కాడు. విత్డ్రా చేసుకో పాయింట్. ఆత్మజ్ఞానానికి మనిషి ఎవడైనా కానీ ఫలానా వాడు అర్హుడు కాడు అని చెప్పేటంతటి వాక్యానికన్నా మించిన పాపభూయిష్టమైన వాక్యం మరొకటి లేదు అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. వాడు ఎవడైనా కానీ మనిషి ఆత్మజ్ఞానానికి అర్హుడు కాడు, అంతకన్నా మించిన పాపం మరొకటి లేదని ఈ ప్రపంచంలో. పాపవాక్యాలు ఏమన్నా ఈ ప్రపంచంలో ఉంటే అత్యుత్తమైనటువంటి పాపవాక్యం ఇదేనని నా ఉద్దేశం. కారణం ఏంటో తెలుసా? వాడే కదండి ఆత్మ. ఏంటి సార్ ఇది? వాడే కదా ఆత్మ. వాడికి అర్హత కాకపోవడం ఏంటి? వాడికి అర్హత లేకపోవడం ఏంటి? లేని దాన్ని పొందాల్సిన అవసరం వాడికే ఉంది. వాడే ఆత్మ. వాడు ఆత్మని వాడికి తెలియదు. ఈ జ్ఞానం వాడికి కలగాలి. అంతే, కలిగిన తర్వాత చెప్తాడు నీకు ఉపనిషత్తు వాడే. అర్థమవుతుంది? ఆ జ్ఞానం వాడికి కలగాలి అంతే. అందుకని ఏం చేయాలి? అనర్హుడు అని తోచిపరేయడానికి అవకాశం లేదు. అర్హత లేనిది మనసు గనక మనసుకు అర్హతని కల్పించాలి. అర్థమవుతుంది? అర్హత లేనిది మనసు. మనిషి కాదు, తానే ఆత్మ. బాగా అర్థం చేసుకోండి ఇది. మనసులో అశుద్ధం ఉంది, అశుద్ధాన్ని తొలగిస్తే వాడు జ్ఞానానికి అర్హుడు అవుతాడు. ఈ పని చేయాలి. కాబట్టి త్రాగుబోతు అనర్హుడు అనకూడదు. త్రాగుబోతు అర్హుడే, కానీ ఇప్పుడు వాడికి అర్థం కాదు. అందుకని ఏం చేయాలో తెలుసా? డైరెక్ట్గా వాడిని జ్ఞానం వైపు తీసుకుని పోతే ఇలా ఉపయోగం లేదు. వేదంలో వాడిని జ్ఞానకాండ దగ్గరికి తీసుకపోతే ఉపయోగం లేదు. కర్మకాండ దగ్గరికి వాడిని తీసుకొని రావాలి. ఎట్లా? మొట్టమొదట త్రాగుడు మానిపించాలి. ఫాస్ట్ థింగ్. అంతేగాని వాడిని ధ్యానం చేయరాని కాదు. ఇది ఎవరు చెప్తారంటే పిచ్చోళ్ళు చెప్తారు. పూర్వం నేను చెప్పేవాడిని అందరికీ ధ్యానం చేయడు ధ్యానం. ఇప్పుడు ఎవరు చెప్పడం లేదు. అందువల్ల అప్పుడు టెన్షన్, నాకు ఇప్పుడు హాయిగా ఉంది మనసు. ఎందుకని? అర్హత లేని వాడికి ఏం చెప్తే వాడు ఏం చేస్తాడు? అర్హత మనం క్రియేట్ చేయాలి. వాడిని సాధ్యమైనంతవరకు వాడిని అర్థం చేసుకొని, వాడి ప్రారంభాన్ని అర్థం చేసుకొని, వాడి దౌర్భాగ్యాన్ని అర్థం చేసుకొని సాధ్యమైనంతవరకు పట్టించడానికి మనం ప్రయత్నం చేయాలంతే. ఎందుకని? తాగుపోతాడు కదా వాడు, ఇష్టం వచ్చినట్టు ఆడుతాడు. మనమే వాడికి అనుకూలంగా ఎట్లా పట్టించాలని మనం అర్థం చేసుకుంటూ పోవాలి. అండర్స్టాండ్? కనుక మొట్టమొదట వాడి చేత త్రాగుడు మానిపించాలి. త్రాగడంలో ఉండేటువంటి దోషాలేంటి వాడికి తెలియజేయాలి. క్రమేపీ, ఒక్కరోజులో మారలేడు, క్రమేపీ మారతాడు. పారంపర్యేనా, సోపానక్రమంగా మారాలి అది. అలా మారిన తర్వాత త్రాగుడు మానేశాడు అనుకోండి, అప్పుడేం చేయాలి? వెంటనే ఆత్మజ్ఞానం మొదలుపెట్టావనుకో, మళ్ళీ తాగుతాడు. ఎప్పుడైతే వాడు త్రాగుడు మానేశాడో ఆ తరువాత వాడి చేత నామం పలికించాలి. తాగి తాగి పాడైపోయినటువంటి నాలుకని నామం పలికి పలికి శుద్ధిపడేటట్టుగా చేయాలి. అంతకని ఇంకొక మార్గం, ఓం నమో భగవతే వాసుదేవ పలికించాలి వాడి చేత. అనేకమైనటువంటి సాధనలు చేయించాలి, పూజలు చేయించాలి, సత్కార్యాలు చేయించాలి, ధ్యానం చేయించాలి, ఇవన్నీ చేయించాలి వాడి చేత. ఇదంతా ఉపాసన. సత్కర్మానుష్ఠానం, తాగకుండా ఉండడం. సురాం న పిబేత్, హింసాం న కురియాత్. నాయన, హింస చేయకు, మద్యపానం ముట్టకు. ఎందుకని? ఇదిగో ఈ దోషాలు ఉంటాయి కనుక. సురాం న పిబేత్, నువ్వు తాగకూడదు. ఆపేశాడు, ఆ తర్వాత నామజపం చేయి. ఇది ఉపాసన. కాబట్టి కర్మ ద్వారా వాడిని శుద్ధి చేసుకుంటూ రావాలి, ఉపాసన ద్వారా వాడి మనసును శుద్ధి చేసుకుంటూ రావాలి. ఇట్లా వచ్చిన తర్వాత ఈ బుద్ధి శుద్ధిపడుతుంది. శుద్ధిపడిన బుద్ధి బుద్ధిగా జ్ఞానం వింటది. శుద్ధిపడిన బుద్ధి ఉండదు. చూడు, ఎంతసేపన్నా చెప్పు, అది అడుక్కు తింటూనే ఉంటుంది ప్రపంచంలో పోయి. దానికి జ్ఞానం మీద ఎంతైనా చెప్పు నువ్వు, సాక్షాత్ శంకరుడన్నా వచ్చి చెప్పని, జ్ఞానం మీద ఆ బుద్ధికి ఆసక్తి ఉండనే ఉండదు. ఎందుకని? ఇష్టమే లేదు దాని మీద. శుద్ధిపడలేదు ఇంకా. జ్ఞానం ఎంత చెప్పే ఉపయోగం లేదు. కాబట్టి బుద్ధి కనుక శుద్ధిపడితేనే అది చక్కగా జ్ఞానాన్ని వినగలుగుతుంది. ఇది అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ నైశ్చల్యం. దీనికోసం కర్మకాండ. బాగా అర్థం చేసుకోండి ఇది.
లేకపోతే 100 పుస్తకాలు చదివినా మీకు అర్థం కాదు. బాగా అర్థం చేసుకోండి. అంతఃకరణ శుద్ధ్యర్థం, అంతఃకరణ నైశ్చల్యార్థం, దీనికి కర్మకాండ. పర్యాయ పదాలుగా వాడాను అనుకుంటున్నారా? అంతఃకరణ శుద్ధ్యర్థం, అంతఃకరణ నైశ్చల్యార్థం, నో. ఆ పదం ఈ పదం రెండే కదా స్వామీజీ, ఎందుకు రెండు పదాలు? ఓహో, పదాలు మనకు తెలియడం కోసం వాడాడేమో. నైశ్చల్యం, శుద్ధి, అంతఃకరణ నైశ్చల్యార్థం, అంతఃకరణ శుద్ధ్యార్థం, ఓహో, పదాలు తెలియడం కోసం వాడాడేమో. నో నో, కాన్షియస్గా వాడాను. అది వేరే, ఇది వేరే. అంతఃకరణ శుద్ధి వేరే, అంతఃకరణ నైశ్చల్యం వేరే. బుద్ధి శుద్ధిపడి ఉంటే అంతఃకరణ శుద్ధి, బుద్ధిలో అశుద్ధి లేకుండా ఉంటే అంతఃకరణ శుద్ధి, కానీ బుద్ధి నిశ్చలంగా ఉంటే అంతఃకరణ నైశ్చల్యం. అండర్స్టాండ్ స్వామీజీ? శుద్ధిపడిన బుద్ధి నిశ్చలంగా ఉండదా? నిశ్చలంగా ఉండేటువంటి బుద్ధిలో శుద్ధి లేనుదా, లేకుండా ఉంటుందా? శుద్ధి లేకపోతే నిశ్చలంగా ఎట్లుంటుంది? ఇదిగో చెప్పనా. అందుకోసం మనకు పురాణాలు ఉపయోగపడతాయి ఇక్కడ. శృతి, స్మృతి, పురాణాన అద్భుతమైన భాష్యాలు రచించిన శంకరాచార్య స్వామి వేదాన్ని వదిలిపెట్టలే. అటు కర్మకాండను వదల, ఇట్లా జ్ఞానకాండను వదల. శృతి, స్మృతి, భగవద్గీతను వదలలే. ఆయన భాష్యమే దిక్కు మనకు. పురాణానాం, పురాణాలను కూడా వదల. ఎందుకు? ఒకదానికొకటి సమన్వయం. రావణాసురుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎంత తపస్సు చేశాడు? కర్మకాండ ఉపాసన, జ్ఞానం కాదు అది, ఉపాసన. ఉపాసన కర్మకాండ కిందకే వస్తుంది, ధ్యానం కర్మకాండ కిందకే వస్తుంది. కాబట్టి ఎంత చేశాడు వాడు? చేయకపోతే బ్రహ్మదేవుడు వాడికి ఎందుకు కనపడతాడు? దర్శనమిస్తాడు, వరాలు ఎందుకు ఇస్తాడు? సరేనా? ఎంత నిశ్చలమైనటువంటి ఏకాగ్రత ఉంది. కాబట్టి రావణాసురుడికి అంతఃకరణ నైశ్చల్యం ఉంది, కానీ అంతఃకరణ శుద్ధి లేదు. ఎందుకో తెలుసా? ఆ వరాలు పొంది అంత గొప్పవాడైన తర్వాత మళ్ళీ వాడు చేసిన పనులన్నీ ఎట్లుండే? చూడు, బుద్ధి శుద్ధి పడలేదు, కానీ నైశ్చల్యం ఉంది. ఓకే, అర్థమైంది? ఇప్పుడు కొందరు మంచి వాళ్ళు ఉంటారు, పవిత్రులు, ఇది చూడండి తమాషా, వాళ్ళ బుద్ధి శుద్ధిపడి ఉంటుంది. ఎందుకో తెలుసా? అశుద్ధం చేయనే చేయదు ఆ బుద్ధి. ఆ బుద్ధిలో అశుద్ధం ఉండదు, పాపకార్యాలు చేయరు, తప్పు చేయరు, మంచివాళ్ళు, క్లీన్, క్లీన్. సరేనా? కానీ తమాషా ఏంటి తెలుసా? కోతి కన్నా తీవ్రంగా ఉంటుంది మనసు. తప్పే చేయడు, మంచివాడు, వెరీ గుడ్ ఫెలో, ఉపన్యాసంలో కూర్చొని ఉంటాడు. మనం అప్పుడు ఏంట్రా ఇంత మంచోడు, వినడేంటి, ఎందుకని కనిపెట్టేయచ్చు. కారణం ఏంటో తెలుసా? అందుకని వచ్చి అడుగుతాడు. కాన్సన్ట్రేషన్ లేదు ఈయన, ఆయనే ఈయన ఎవరో తెలుసా? నైశ్చల్యం లేని ఆయన, మంచోడే పాపం, ఇస్ అ గుడ్ ఫెలో. ఇప్పుడు అర్థమవుతుంది మీకు? అంతఃకరణలో శుద్ధి ఉంది, తప్పు చేయడు, పాపం చేయడు, మలదోషాలు ఏమీ లేవు, రాగద్వేషాలు లేవు, క్లీన్, కానీ నైశ్చల్యం లేదు. కాబట్టి అంతఃకరణ శుద్ధ్యర్థం, అంతఃకరణ నైశ్చల్యార్థం. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? అంతఃకరణ నైశ్చల్యార్థం. కాబట్టి కర్మకాండలో ఈ రెండు జరుగుతాయి. అంతఃకరణ శుద్ధిపడుతుంది, అంతఃకరణ నిశ్చలంగా ఉంటుంది. ఎట్లా స్వామీజీ? సత్కర్మానుష్ఠానం ద్వారా శుద్ధిపడుతుంది, ఉపాసనలు, ధ్యాన ప్రక్రియల ద్వారా నైశ్చల్యాన్ని పొందుతుంది. ఈ రెండు కర్మకాండలు ఉన్నాయి. అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ నైశ్చల్యం, ఈ రెండు ఉన్నాయి. చూసారా ఇప్పుడు కర్మకాండ ఎంత అవసరమో? అట్లని బుద్ధిని శుద్ధిగా పెట్టుకొని చక్కటి ఏకాగ్రత కలిగి ఉండి కూర్చున్నా ఉపయోగం లేదు, జ్ఞానం లేకుండా. ఎందుకనే తెలుసా? ఇదే తమాషా. అద్వైతానికి భిన్నంగా ఉండాలి. చూచారా, చాలామంది విశిష్ట అద్వైతులు, అద్వైతులు వాళ్ళు వీళ్ళు, చాలా మతాలు, వాళ్ళలో చాలామంది పవిత్రంగా ఉండేవాళ్ళు ఉన్నారు, మంచి నిశ్చలమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ జ్ఞానం లేదు. మంచి బుద్ధి ఉంది, పవిత్రంగా ఉంటారు, నిశ్చలంగా ఉంటారు, కానీ దేవుడు వేరు, నేను వేరు అంటారు. చూసారా ఇప్పుడు అర్థమవుతుందా మీకు? అంటే కర్మకాండలోనే ఉండారని అర్థం. కర్మకాండలో నిష్ణాతులు, ఓకే, కర్మకాండ వరకు పూర్ణత్వం పొందారు, కానీ ఇంకా వీళ్ళు జ్ఞానకాండలోకి ఎంటర్ కాలేదు. కానీ జ్ఞానంలోకి వెళ్ళాలి అంటే మాత్రం కర్మకాండలో నిష్ణాతులు అయి ఉండాలి. బాగా అర్థం చేసుకోండి. ఇది ఎట్లా? అంతఃకరణ శుద్ధి,
బుద్ధి శుద్ధిపడి ఉండాలి, బుద్ధి నిశ్చలంగా ఉండాలి. బుద్ధి శుద్ధిపడడానికి కర్మానుష్ఠానం, బుద్ధి నిశ్చలంగా ఉండడానికి ఉపాసనలు, ధ్యానం. ధ్యానం చెప్పినప్పుడు మీకు రెండు మాటలు చెప్పాను, జ్ఞాపకం ఉందా మీకు? బహిరంగ సాధన, అంతరంగ సాధన. బహిరంగ సాధన కర్మయోగము, అంతరంగ సాధన ధ్యానం అని చెప్పాను అప్పుడు. అది ఇదే కర్మ, ఉపాసన. ఇది ఈ రెండు కూడాను కర్మకాండలోనే ఉన్నాయి. ఈ రెండు కనుక చేస్తే చక్కగా, కర్మకాండలో చెప్పినటువంటి ఉపాసనల్ని కూడా మనం చక్కగా చేసి బుద్ధి శుద్ధిపడి అంతఃకరణ నైశ్చల్యం జరిగితే ఇప్పుడు బ్రతుకు పవిత్రంగా మారిందని అర్థం. బుద్ధి పవిత్రమైందని అర్థం. ఎప్పుడైతే బుద్ధి పవిత్రంగా బ్రతుకు పావనంగా మారిపోతూ ఉందో అటువంటి వ్యక్తిలో ఎప్పుడు వివేకం, వైరాగ్యం కనపడుతూ ఉంటుంది. వివేక వైరాగ్యాలు ఎవరిలైతే ఉంటాయో వాళ్లల్లోనే మంజులమైనటువంటి భావాలు అలా 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 మెదులుతూ ఉంటాయి. అందుకనే మనం అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, ఏంటోనండి సామాన్యమైన విషయం కూడా ఆయన ఇంకో రకంగా చూస్తాడండి. కారణం ఏంటో తెలుసా? అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ నైశ్చల్యం. మన బుద్ధి చూడలేదు వాళ్ళ బుద్ధి చూస్తుంది, మన మనసు అర్థం చేసుకోలేదు వాళ్ళ మనసు అర్థం చేసుకుంది. ఎందుకని? ఆ హృదయం అంత పవిత్రంగా. అది సంత పురుషుడు. ఎందుకని? కర్మకాండం దాటేసి ఉండరు వాళ్ళు. ఆ ఉపాసన వల్ల వచ్చినటువంటి శుద్ధి అది. అందుకని ఎప్పుడు పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి భావాలు, మంజులమైనటువంటి, మనోహరమైనటువంటి, మనోగ్రమైనటువంటి భావాలు కదులుతూ ఉంటాయి. ఎందుకని? ఆ బుద్ధిలో పాపభూయిష్టంగా అవి ఇవి ప్రాపంచిక వాసనలు లేవు గనక ఎప్పుడు ఈ భావాలే కదులుతూ ఉంటాయి. ప్రసన్నంగా ఉంటుంది వాళ్ళు చూస్తే, అర్థమవుతుంది. ప్రసన్నంగా ఉంటుంది వాళ్ళ చూపు, ప్రసన్నంగా ఉంటుంది వాళ్ళ భావన. అర్థమవుతుంది. ఒక భక్తుడు ఉండేవాడు, రోజు ఆలయానికి వెళ్ళేవాడు, నిత్య కర్మానుష్ఠానం, ఉపాసన, ధ్యానం ఇది చేస్తూ ఉండేవాడు. కానీ ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు నాస్తికుడు. ఎట్లుందో యథా రాజా మంత్రి, ఆయన ఇంకా పరమనాస్తికుడు. ఎవడైనా సరే భక్తి చేస్తున్నాడంటే వాడిని శిక్షించడమే. హిరణ్యకశిపుడు ఫ్యామిలీ, భక్తి చేసేటువంటి వాడిని శిక్షించడమే. ఇంకేమి లే, నాకు తెలిసి ఒక్క మాట చెప్తున్నా, ఎన్నో ఘోర కృత్యాలున్నాయి ఈ ప్రపంచంలో, భయంకరమైన కృత్యాలున్నాయి. అన్నిటికన్నా పాపభూయిష్టమైనటువంటి కృత్యం నాకు తెలిసి ఏంటంటే పాపకార్యం. పవిత్రమైన భక్తిలో ఉండే హృదయాన్ని కష్టపెడితే అంతకు మించినటువంటి పాపం మరొకటి ఉండనే ఉండదు ఈ ప్రపంచం. మనం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి మాత్రం అడ్డుపడకూడదు. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అనుభవంలో అందుతుంది. భక్తి చేసుకుంటూ ఉంటాడు వీడు, కష్టపెడతా ఉంటాడు. ఎవరు భక్తులు ఉంటే వాళ్ళని కష్టపెడుతూ ఉంటాడు. ఒకరోజు ఈ భక్తుడు పోతూ ఉన్నాడు ఆలయానికి, రోజు పోతాడు, రోజు ఆలయానికి పోతాడు. ఉదయం అంతా ఆయన సత్కర్మానుష్ఠానం అంతా ఇంట్లో చేసుకుంటాడు, సాధనలు చేసుకుంటాడు, పూజలు చేసి అంత అయిపోతుంది. ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించి వస్తాడు, బయలుదేరిపోతూ ఉన్నాడు. మంత్రి కనపడ్డాడు, ఏయ్ ఇదరావు, ఎందుకో తెలుసా? ఆయనకి తెలుసు విడిపోయేది ఎక్కడికో, ఆ ఊరు వాడే, రోజు పోతాడు, 20 సంవత్సరాల నుంచి పోతున్నాడు, ఇతను చూస్తూనే ఉన్నాడు, ఎట్లా వాడిని కంట్రోల్ చేయాలని అర్థం కావడం లేదు, రైట్లా అని చెప్పేసి అన్నాడు. వచ్చాడు, 20 సంవత్సరాల నుంచి పోతూ ఉన్నాడు కనుక ఆలయానికే పోతున్నాడు అని తెలుసు. అందుకని మంత్రికి ఇష్టం లేదు ఇది. అందుకని అడిగాడు, అబ్బాయి నువ్వు ఆలయానికి పోతున్నావు, నన్ను అడుగుతాం ఏమంటాడో ఏమో, కాబట్టి చూద్దాం అని నేరుగా ఆ రోజు పోతూ ఉంటే తట్టుకోలేకపోయాడు ఆ రోజు. ఎందుకని? నాస్తికుడు, ఇతను ఆలయానికి పోతున్నాడే అని. ఏయ్ కమ్ హియర్ మంత్రి గారు, నమస్తే. భక్తుడు గనక, ఏంటి ఎక్కడ పోతున్నావు? ఎక్కడికి పోతున్నావు? ఏం చెప్తారు భక్తులు అయితే? పిచ్చోళ్ళు అని అర్థం. భక్తుడు జ్ఞానవంతుడిగా ఉండాలి. ఎందుకని? అడిగినోడిని బట్టి సమాధానం. అడిగినోడు నాస్తికుడు, పైగా మంత్రి, వాడి చేతిలో అధికారం ఉంది, ఎంతోమందిని హింసించి ఉండాడు, ఇప్పుడు ఏం చేయబోతాడు? అందుకని అడిగిన వాడిని బట్టి ఎక్కడ పోతున్నావంటే, ఈ భక్తుని అన్నాడు, నాకే తెలియదు. సీ ద పాయింట్, నాకే తెలియదు. అంతే రెచ్చిపోయాడు. వాడు ఎట్లాగూ పనిష్ చేయాలనుకుంటున్నాడు కనుక ఏమంటావా, నాకే తెలియదు అంటావా,
నాకే తెలియదంటావా, తెలియకుండా పోతున్నావా, తెలియకుండా ఎక్కడికో పోతున్నాడంటే ఒక మనిషి ఒక మనిషి